విశాఖ జిల్లా గోపవరం మండలం 12వ వార్డులోని శ్రీకృష్ణ దేవరాయలు నగర్ కు చెందిన బాధితురాలు సావిత్రమ్మ తన ఇంటి స్థలాన్ని వైసీపీ నాయకులు కబ్జా చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా బాధితురాలు సావిత్రమ్మ మీడియాతో మాట్లాడుతూ, కడప జిల్లా గోపవరం మండలంలోని శ్రీకృష్ణ దేవరాయలు నగర్లో సర్వే నెంబర్ 928లో 4 సెంట్ల స్థలాన్ని తన మేనమామ గోపాలయ్య తమ పేరు మీద రాయించారని ఆమె ఆరోపించారు. ఈ స్థలంలో పునాది వేసుకుని అందులో రేకుల షెడ్ నిర్మించుకున్నానని ఆమె ఆరోపించారు. కానీ దళిత కులానికి చెందిన నారిపోగు రాయప్పను వైసీపీ నాయకులు పదవిని అడ్డుపెట్టుకుని దౌర్జన్యంగా నా స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణ పనులు చేపడుతున్నారని ఆమె వాపోయారు. అదేవిధంగా ఆ స్థలంపై కోర్టును ఆశ్రయించానని, కోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పు చెప్పిందని ఆమె ఆరోపించారు. ఆ స్థలంలో నిర్మాణ పనులు చేపట్టవద్దని బోర్డు వేసినప్పటికీ కూడా కోర్టును ధిక్కరించి వైసీపీ నాయకులు సుదర్శన్ రెడ్డి, కుంచాల దశరథరామిరెడ్డి, జోగువారిపల్లె రామచంద్రారెడ్డి దౌర్జన్యంగా నిర్మాణ పనులు చేపడుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. నా ఈ గవర్నమెంట్ వారు ఇచ్చిన స్థలం నాకు రాసి ఇచ్చినారు మా మేనమామ. తర్వాత 2005లో నాకు కోర్టు వారు మాకు ఇచ్చింది తీర్పు. వీళ్ళు అర్లప్ప రాయప్ప అనే వాళ్ళు నకిలీ డాక్యుమెంట్ తీసుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టి చేస్తే నేను కోర్టుకు ఆశ్రయిస్తే 2005లో మాకు వచ్చింది. తర్వాత మళ్ళీ మాకు ఆర్థిక లేక మేము ఇల్లు వేసుకోలేదు. తర్వాత మళ్ళీ బేస్మెంట్ వేసి 2 రేకుల షెడ్ వేసుకున్నాము. తర్వాత కొద్ది రోజులు అక్కడ జరుగుతుంది. 2012లో మళ్ళీ అప్పీల్ పోయినారు. తర్వాత 2013లో ఎవరికి చెప్పకుండా అట్లే ఉండిపోయింది. తర్వాత మా మేనమామ చనిపోయినారు, మా ఆయన చనిపోయినారు ఆరోగ్యం బాగాలేక. తర్వాత నేను కొంచెం ఇబ్బందుల్లో పడి ఉండడం వల్ల ఎవరు లేరు అనే ఉద్దేశంతో 4 ఆడపిల్లలు ఎవరు ఏం చేయలేరు.